హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చినటువంటి అభిమాన హీరో ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు, మన తారకన్నే. సో జూనియర్ ఎన్టీఆర్ పేరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి త్రిబులార్ సినిమా పరంగా చూస్తే ఇంటర్నేషనల్ వైడ్గా ఎన్టీఆర్కి ఒక సూపర్ నేమ్ అయితే వచ్చింది. రీసెంట్గా జపాన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలకి, అంటే ఎంత త్వరగా ఏ భాష అయినా సరే ఈజీగా అలవోకగా పలగలిగేటటువంటి తెలివితేటలు మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాయి. ప్రస్తుతం ఈయన ఏంటంటే తెలుగులో దేవరా సినిమా చేస్తున్నారు. అండ్ ఆ సినిమా షూటింగ్స్ అండ్ సినిమా రిలీజ్ కూడా సిద్ధం అవటం వల్ల ప్రెసెంట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పరంగా బాలీవుడ్ సినిమాలో డైరెక్ట్గా అయితే యాక్టింగ్ చేయబోతున్నారు. సో అదే వార్ 2. సో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నటువంటి ఈ సినిమా కోసం నిన్ననే జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా, అంటే ముంబైకి వెళ్ళినటువంటి సందర్భంగా, ఆ సినిమా యొక్క ఫార్మేషన్ కోసం ఎన్టీఆర్ చేసినటువంటి జిమ్లో ఊర్వశ్రీ రౌటేలా ఎన్టీఆర్ గారితో ఒక ఫోటో దిగి, ఒక సెల్ఫీ ఫోటో దిగి అయితే అది పోస్ట్ చేశారనమాట. సో ఆ ఫోటో చూసినటువంటి జనాలు అందరూ కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. అదేంటి, సెలబ్రిటీస్తో ఫోటో దిగితే ఇంకా ఆవిడకి ఇంకా మంచి పేరు రావాలి కదా, అందులోనూ మన జూనియర్ ఎన్టీఆర్. సో ఆబ్వియస్లీ ఆవిడకి ఫాలోవర్స్ పెరగాలి, అట్లాంటి ట్రోల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనేటటువంటి క్వశ్చన్స్ మీలో రావచ్చు. ఎందుకు, విషయం ఏంటంటే ఊర్వశ్రీ రౌటేలా తీసినటువంటి ఈ సెల్ఫీలో ఒక ఫిల్టర్ని యూజ్ చేసి ఎన్టీఆర్ కాస్త క్యూట్ బాయ్, అంటే చిన్నపిల్లల్లా చూపించేలా పెట్టారనమాట. సో ఆ ఫోటో చూసి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, అంటే నువ్వు అందంగా కనిపించడానికి మా అన్నని చిన్నపిల్లల్లా చేసి చూపిస్తావా అనేసి కామెంట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే సారీ అనేటటువంటి ఒక, అంటే అదే పోస్ట్ అదే ఫోటోని పోస్ట్ చేసి దాంట్లో సారీ ఫర్ ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని పెట్టడం జరిగిందనమాట. సో ఇంతకి విషయం ఏంటంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, సో నాది చైనా ఫోను అందువల్లనే అలా కనిపించింది, లేదంటే నేను ఎందుకు తీస్తాను, నేనైతే ఎటువంటి ఫిల్టర్ పెట్టలేదని అయితే ఆమె చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ పోస్ట్కి సంబంధించి కూడా కొంతమంది కూల్ అయిన కూడా మరికొంతమంది ఏంటంటే ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్ అని అంటున్నారనమాట. సో ఏ ఫోన్ అయితే ఏముంది, మనం పెట్టినటువంటి ఫిల్టరే కదా. సో మొత్తం మీద ఆవిడ ఏంటంటే అట్లీస్ట్ సారీ చెప్పారు ఫ్యాన్స్ కి. సో అందువల్ల ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా బాగా కూల్ అయ్యారు. బట్ ఈ ఫోటో ఏంటంటే బాగా వైరల్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఎన్టీఆర్ ఫోటో కానీ మీరు కానీ చూసినట్లయితే చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు, బట్ చాలా చిన్నపిల్లలు కనిపిస్తారు అనమాట ఊర్వశీ పక్కన. సో అందువల్ల మనలో కోపం వచ్చింది, ఎందుకంటే సింహం ఎక్కడ ఉన్న సింహమే కదా. సో అలా చిన్నగా చూపించేసరికి మనవాళ్ళకి కొద్దిగా నచ్చలేదు అనమాట. సో ఈ ఫోటో మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ఊర్వశీ రౌటేలా మీద మీరేమైనా ట్రోల్స్ చూస్తుంటే మీకు నచ్చినటువంటి ట్రోల్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ దేవరా సినిమాతో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనేది సిద్ధంగా ఉన్నాడు దూకేయడానికి. సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ని, అండ్ కొరటాల శివ ఈసారి హిట్ని ఇవ్వబోతాడా లేదా ఆచార్య లాంటి డిజాస్టర్ ఇవ్వబోతాడా అనేటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.